ఓం శాంతి. ఈరోజు మురళి తేదీ 22/11/2020. ఈరోజు శివయ్య తండ్రి చెప్తున్నటువంటి మధుర మహావాక్యాలు అవ్యక్ బాబ్దాదా రివైజ్ డేట్ 21/1/1987. శీర్షిక స్వరాజ్య అధికారులే విశ్వరాజ్య అధికారులు. ఈరోజు భాగ్య విధాత అయిన తండ్రి తన సర్వశ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలను చూస్తున్నారు. బాబ్దాదా ముందు ఇప్పుడు కేవలం ఈ సంఘటన మాత్రమే కాదు, నలువైపులా ఉన్న భాగ్యశాలి పిల్లలు కూడా ఉన్నారు. దేశ విదేశాలలో పిల్లలు ఏ మూలలో ఉన్నా అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలను చూస్తున్నారు. ఈ సాకార వతనంలో స్థానాల హద్దు ఉంటుంది, కానీ అనంతమైన తండ్రి దృష్టి యొక్క సృష్టి అనంతంగానే ఉంటుంది. తండ్రి దృష్టిలో సర్వ బ్రాహ్మణాత్మల సృష్టి ఇమిడి ఉంటుంది, కనుక దృష్టి యొక్క సృష్టిలో అందరూ ఎదురుగానే ఉన్నారు. భాగ్యశాలి పిల్లలందరినీ భాగ్య విధాత అయిన భగవంతుడు చూసి హర్షితమవుతున్నారు. పిల్లలు ఎలా అయితే తండ్రిని చూసి హర్షితమవుతున్నారో అలాగే తండ్రి కూడా. ఒక్కొక్క పుత్రుడు ఈ విశ్వం ముందు విశేషమైన ఆత్మల యొక్క జాబితాలో ఉన్నారని అనంతమైన తండ్రికి తన పిల్లలను చూసి ఆత్మిక నశ లేక గర్వము ఉంది. 16,000 మంది మాలలో చివరి పూసగా ఉన్నా తండ్రి ముందుకు వచ్చినందున, తండ్రికి చెందిన వారిగా అయినందున విశ్వం ముందు విశేష ఆత్మలుగానే ఉన్నారు. అందువలన జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకోలేకపోయినా బాబా అనే ఒక్క శబ్దాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి హృదయపూర్వకంగా ఇతరులకు వినిపించారు, కనుక విశేష ఆత్మగా అయ్యారు. ప్రపంచం ముందు మహాన్ ఆత్మలుగా అయ్యారు. ప్రపంచం ముందు మహాన్ ఆత్మల స్వరూపంలో గాయన యోగ్యులుగా అయ్యారు. ఇంత శ్రేష్టమైన మరియు సహజమైన భాగ్యము అర్థమైందా? ఎందుకంటే బాబా అనే శబ్దం తాళం చెవి. దేనికి? అన్ని ఖజానాలకు, శ్రేష్ఠ భాగ్యానికి తాళం చెవి. ఇది లభించింది కనుక భాగ్యము లేక ఖజానా తప్పకుండా ప్రాప్తి అయినట్లే. కనుక అందరూ మాతలు లేక పాండవులు తాళం చెవి ప్రాప్తి చేసుకునేందుకు అధికారులుగా అయ్యారా? తాళం చెవి ఉపయోగించటం వచ్చా లేక ఎప్పుడైనా తాళంలో పట్టడం? అది లేదు కదా. తాళం చెవి ఉపయోగించే విధి హృదయపూర్వకంగా తెలుసుకోవటం, అంగీకరించటం. కేవలం నోటితో అన్నారంటే తాళం చెవి ఉన్నా తాళంలో పట్టదు. హృదయపూర్వకంగా అన్నారు అంటే ఖజానాలు సదా హాజరు అవుతాయి. తరగని ఖజానాలు కదా, అపారమైన ఖజానాలైనందున ఎంతమంది పిల్లలైనా అందరూ అధికారులే. తెరవబడిన ఖజానాలు, నిండుగా ఉన్న ఖజానాలు, వెనక వచ్చినందున ఖజానాలు సమాప్తమవుతాయని కాదు. ఇంతవరకు ఎంతమంది వచ్చారో అంటే తండ్రికి చెందిన వారిగో అయ్యారో, భవిష్యత్తులో ఎంతమంది తయారవుతారో అందరికంటే ఖజానాలు అనేక రెట్లు అధికంగా ఉన్నాయి. అందువలన బాప్దాదా ప్రతి పుత్రునికి ఎవరు ఎంత ఖజానా తీసుకోవాలో విశాల హృదయంతో తీసుకోమ్మని బంగారు అవకాశాన్ని ఇస్తారు. దాత వద్ద ఖజానాలు తక్కువగా లేవు, తీసుకునే వారి ధైర్యము లేక పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది. ఎంతమంది పిల్లలున్నా అందరూ, ప్రతి ఒక్కరూ కూడా భాగ్యశాలి తండ్రి అయిన పిల్లలు. ఇలాంటి పిల్లలు గల తండ్రి మొత్తం కల్పంలో బాప్దాదా ఒకరే. అందుకే ఆత్మిక బాప్దాదాకు ఆత్మిక నశ ఉంది అని వినిపించాము. మధువనానికి రావాలని, కలవాలని అందరికీ ఉన్న ఆశ పూర్తి అయింది. భక్తి మార్గము యాత్ర కంటే మధువనంలో సుఖంగా విశ్రాంతిగా కూర్చునేందుకు, ఉండేందుకు జాగా అయితే లభించింది కదా. మందిరాలలో అయితే నిల్చుని కేవలం దర్శనం చేసుకుంటారు, ఇక్కడ సుఖంగా కూర్చొని ఉన్నారు కదా. అక్కడ పరిగెత్తు పరిగెత్తు అని అంటారు, కానీ ఇక్కడ సుఖంగా కూర్చోండి,
విశ్రాంతిగా స్మృతి ద్వారా లభించే సంతోషంతో ఆనందాన్ని జరుపుకోండి. సంగమ యుగంలో సంతోషాన్ని జరుపుకునేందుకు వచ్చారు కనుక ప్రతి సమయంలో నడుస్తూ తిరుగుతూ తింటూ తాగుతూ ఖుషీ ఖజానాను జమ చేసుకున్నారా? ఎంత జమ చేసుకున్నారు? 21 జన్మలు సుఖంగా కూర్చుని తినగలిగినంత. అంత జమ చేసుకున్నారా? మధువనం విశేషంగా సర్వ ఖజానాలను జమ చేసుకునే స్థానం. ఎందుకంటే ఇక్కడ ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ లేరు. ఇది సాకార రూపంలో కూడా అనుభవం చేస్తారు. అక్కడ బుద్ధి ద్వారా అనుభవం చేస్తారు. కానీ ఇక్కడ ప్రత్యక్ష సాకార జీవితంలో కూడా తండ్రి మరియు బ్రాహ్మణ పరివారం తప్ప ఇంకెవరైనా కనిపిస్తారా? ఒకే లగ్నము, ఒకే మాటలు, ఒకే పరివారము, ఏకరస స్థితి. వేరే ఏ రసమూ లేనే లేదు. చదవటం, చదువు ద్వారా శక్తిశాలిగా అవ్వటం, మధువనంలో ఉండేది ఇదే పని కదా. ఎన్ని క్లాసులు వింటారు కనుక ఇక్కడ విశేషంగా జమ చేసుకునే సాధనం లభిస్తుంది. అందువలన అందరూ పరుగు పరుగున వచ్చి చేరుకున్నారు. బాప్దాదా పిల్లలందరికీ ఇదే స్మృతిని ఇప్పిస్తారు. తదా స్వరాజ్య అధికారి స్థితిలో ముందుకు సాగుతూ ఉండండి. విశ్వరాజ్య అధికారిగా అయ్యేందుకు గుర్తు ఇప్పుడు స్వరాజ్య అధికారిగా ఉండటం. చాలా మంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేస్తూ తండ్రిని, మేము భవిష్యత్తులో రాజులుగా అవుతామా ప్రజలుగా అవుతామా అని అడుగుతారు. అందుకు బాప్దాదా స్వయం, మీ అంతకు మీరు కనీసం ఒక్కరోజైనా నేను రాజుగా అవుతానా, షావుకారుగా అవుతానా, ప్రజలుగా అవుతానా అని చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది అని అంటున్నారు. మొట్టమొదట అమృత వేళ నుండి మీ ముఖ్యమైన 3 కార్య వ్యవహారాల అధికారులు, మీ సహయోగులు, సాధీలు వీరిని చెక్ చేయండి. ఆ 3 అధికారులు ఎవరు? మనసు అనగా సంకల్ప శక్తి, బుద్ధి అనగా నిర్ణయ శక్తి, వెనుకటి లేక వర్తమానంలోనే శ్రేష్టమైన సంస్కారం. ఈ 3 విశేషంగా కార్య వ్యవహారములు చేసేవారు. ఉదాహరణకు ఈ రోజుల్లో రాజుకు మహామంత్రి లేక విశేషమైన మంత్రులుంటారు. వారి సహయోగంతో రాజ్య వ్యవహారం నడుస్తుంది. సత్యయుగంలో మంత్రి ఉండరు, కానీ సమీప బంధువులు స్నేహితులు ఉంటారు. ఏ రూపంలోనైనా స్నేహితులు అనుకోండి లేక మంత్రి అనుకోండి, కానీ ఇది చెక్ చేసుకోండి, ఈ 3 మీ అధికారంతో నడుస్తున్నారా? ఈ 3 స్వయం రాజ్యం ఉందా లేక వాటి అధికారంతో మీరు నడుస్తున్నారా? ఏం కావాలో, ఎప్పుడు కావాలో అటువంటి సంకల్పం చెయ్యగలుగుతున్నారా? బుద్ధిని ఎక్కడ లగ్నం చెయ్యాలో అక్కడ చేయగలుగుతున్నారా? లేక బుద్ధి రాజు అయిన మిమ్ములను భ్రమింపచేస్తూ ఉందా? సంస్కారం మీ వశంలో ఉందా లేక మీరు సంస్కారం వశంలో ఉన్నారా? రాజ్యము అనగా అధికారము. రాజ్య అధికారి ఏ సమయంలో ఏ శక్తిని ఆజ్ఞాపిస్తే అది విధిపూర్వకంగా అదే కార్యం చేస్తూ ఉందా లేక మీరు ఒకటి చెప్తే అది మరొక పని చేస్తుందా? ఎందుకంటే నిరంతర యోగులుగా అంటే స్వరాజ్య అధికారులుగా అయ్యే విశేష సాధనమే మనసు మరియు బుద్ధి. మంత్రము మన్మనాభవ. యోగాన్ని బుద్ధి యోగమని అంటారు. కనుక ఒకవేళ ఈ విశేషమైన ఆధార స్తంభము మీ అధికారంలో లేకుంటే లేక ఒకప్పుడు వింటూ ఒకప్పుడు వినకుండా ఉంటే, ఇప్పుడిప్పుడే ఉంటూ ఇప్పుడిప్పుడే లేకుంటే, 3 ఏ ఒకటి తక్కువ అధికారంలో ఉన్నా దాని ద్వారానే మేము రాజులుగా అవుతామా ప్రజలుగా అవుతామా అని చెక్ చేసుకోండి. చాలా కాలము రాజ్య అధికారులుగా అయ్యే సంస్కారము చాలా కాలపు భవిష్య రాజ్య అధికారులుగా చేస్తుంది. ఒకవేళ ఒకప్పుడు అధికారిగా ఉంటూ ఒకప్పుడు వశీభూతం అవుతూ ఉంటే అర్ధకల్పము అనగా పూర్తి రాజ్యభాగ్యానికి అధికారాన్ని ప్రాప్తి చేసుకోలేరు. అర్ధ సమయం తరువాత త్రేతాయుగ రాజులుగా అవ్వగలరు. పూర్తి సమయం రాజ్య అధికారి అనగా రాజ్యం చేసే రాయల్ ఫ్యామిలీకి సమీపంలో సమీప సంబంధంలో ఉండలేరు. ఒకవేళ మాటి మాటికి వశీభూతులుగా అవుతూ ఉంటే సంస్కారము అధికారిగా అయ్యేదిగా ఉండదు. కానీ రాజ్య అధికారుల రాజ్యంలో ఉండే సంస్కారంగా అవుతుంది.
అటువంటి వారు ఎవరిగా అవుతారు? ప్రజలుగా అవుతారు. కనుక రాజులుగా ఎవరవుతారో, ప్రజలుగా ఎవరవుతారో అర్థమైందా? మీ దర్పణంలో మీ భాగ్యశాలి ముఖాన్ని చూసుకోండి. ఈ జ్ఞానమే దర్పణము. కనుక అందరి వద్ద దర్పణం ఉంది కదా, అందులో మీ ముఖాన్ని చూసుకోగలరు కదా. ఇప్పుడు చాలా సమయానికి అధికారులుగా అయ్యే అభ్యాసం చెయ్యండి. చివర్లో ఎలా అయినా అవుతాములే అని అనుకోకండి. ఒకవేళ చివర్లో అయితే చివర్లో ఒక జన్మ చిన్న రాజ్యాన్ని పాలన చేస్తారు. ఒకవేళ చాలా సమయం కొరకు ఇప్పటి నుండి అభ్యాసము చెయ్యకుంటే, లేక ఆది నుండి అభ్యాసిగా అవ్వలేదంటే, ఆది నుండి ఇప్పటి వరకు ఈ విశేష కార్యకర్తలు మిమ్ములను తమ అధికారంతో నడిపిస్తూ ఉంటే, లేక మీ స్థితిని విచలితం చేస్తూ ఉంటే, అంటే మోసం చేస్తూ ఉంటే, దుఃఖపు అలలను అనుభవం చేయిస్తూ ఉంటే, చివర్లో మోసపోతామని కూడా గుర్తుంచుకోండి. మోసము అంటే దుఃఖపు అలలు తప్పకుండా వస్తాయి. కనుక అంత్యంలో కూడా పశ్చాత్తాపంతో దుఃఖపు అల వస్తుంది. అందువలన బాప్దాదా పిల్లలందరికీ మళ్లీ స్మృతిని ఇప్పిస్తున్నారు, రాజులుగా అవ్వండి, మనసు బుద్ధి సంస్కారాలను మీ అధికారంతో నడిపించండి. అర్థమైందా? బాప్దాదా ఎవరెవరు ఎంత స్వరాజ్య అధికారులుగా అయ్యారో చూస్తున్నారు. అచ్చా, ఇప్పుడు అందరూ ఏమవ్వాలని కోరుకుంటున్నారు? రాజులుగానా? అయితే ఇప్పుడే స్వరాజ్య అధికారులుగా అయ్యారా, లేక ఇంకా అవుతున్నాము, ఎలాగైనా అవుతాములే అని అంటారా? ఈ లే అని అనరాదు. అవుతాములే అని అంటే తండ్రి కూడా రాజ్య భాగ్యము ఇచ్చే విషయంలో కూడా చూద్దాంలే అంటారు. చాలా సమయపు సంస్కారము ఇప్పటి నుండే ఉండాలని వినిపించాము కదా. ఇప్పుడు ఇంకా చాలా కాలము లేదు, కొద్ది సమయమే ఉంది. కనుక ఈ కొంత సమయంలోనైనా అభ్యాసం చెయ్యకుండా మేము చివర్లో అయినా అయిపోతాము అని అనుకుంటున్నామని ఫిర్యాదులు చేయరాదు. అందుకే ఎప్పుడో కాదు ఇప్పుడే అని అన్నారు. ఎప్పుడో అవుతామని కాదు, ఇప్పుడు అవ్వనే అవ్వాలి, అయ్యే తీరాలి. మీపై మీరు రాజ్యపాలన చేయండి. మీ సాథీలపై రాజ్యపాలన చేయటం ప్రారంభించకండి. స్వయంపై ఎవరి రాజ్యం ఉంటుందో వారి ముందు ఇప్పుడు కూడా సర్వసాధీలు, లౌకికం వారు కాని అలౌకికం వారు కాని, అందరూ హాజీ అంటూ సాధీలుగా ఉంటారు. స్నేహీలుగా సాధీలుగా అయి హాజీ అనే పాఠాన్ని ప్రాక్టికల్ గా చూపిస్తారు. ఎలా అయితే ప్రజలు రాజుకు సహయోగులుగా ఉంటారో, స్నేహీలుగా ఉంటారో, అలా మీ కర్మేంద్రియాలు, విశేష శక్తులు సదా మీకు స్నేహీ సహయోగులుగా ఉంటాయి. అంతేకాక దాని ప్రభావం సాకారంలో మీ సేవ సాధీలు లేక లౌకిక బంధుమిత్రులపై పడుతుంది. దైవీ పరివారంలో అధికారులుగా అయి ఆజ్ఞాపించటం ఉండరాదు. స్వయం మీ కర్మేంద్రియాలను ఆర్డర్లో ఉంచుకుంటే, స్వతహాగా ఆజ్ఞాపించక ముందే సర్వసాధీలు మీ కార్యములో సహయోగులుగా అవుతారు. స్వయం వారే సహయోగులుగా అవుతారు. ఆజ్ఞాపించే అవసరం ఉండదు. స్వయం వారంతకు వారే సహయోగం ఇస్తామని ఆఫర్ చేస్తారు. ఎందుకంటే మీరు స్వరాజ్య అధికారులు. ఎలా అయితే రాజు అనగా దాత కదా, దాత చెప్పాల్సిన పని ఉండదు, అనగా అడిగే పని అంటే వేడుకునే పని కూడా ఉండదు. కనుక మీరు ఇటువంటి స్వరాజ్య అధికారులుగా అవ్వండి. అచ్చా, ఈ మేళ కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది, అనగా నిర్ణయించబడి ఉంది. మీరు వా డ్రామా అని అంటున్నారు కదా, ఇతరులు ఒక్కోసారి అయ్యో డ్రామా అని అంటారు, ఒకసారి వా డ్రామా అని అంటారు. కాని మీరు సదా ఏమంటారు? వా డ్రామా వా అని అంటారు. ఎప్పుడైతే ప్రాప్తి ఉంటుందో అప్పుడు ప్రాప్తి ముందు ఏ కష్టము అనిపించదు. అలాగే ఇంత శ్రేష్టమైన పరివారంతో కలిసే ప్రాప్తి అవుతూ ఉంటే ఎలాంటి కష్టమైన కష్టంగా అనిపించదు. కష్టం అనిపిస్తుందా? భోజనం సమయంలో వేచి ఉండాల్సి వస్తుంది.
తింటున్న ప్రభువు గుణాలను మహిమ చేయండి. క్యూలో నిల్చోవలసి వచ్చిన ప్రభువు గుణాలను మహిమ చేయండి. ఈ పనే చెయ్యాలి. ఈ రిహార్సల్స్ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడుది కొంచెం కూడా కాదు, ఇప్పుడు ఇంకా వృద్ధి చెందుతుంది కదా. ఇలా స్వయాన్ని మలచుకునే అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఎటువంటి సమయమో అలా స్వయాన్ని నడిపించుకోగలరు. ఇప్పుడు క్రింద పడుకుని నిద్రించే అలవాటు కూడా అయ్యింది కదా. మంచం దొరకలేదు కనుక నిద్ర రాలేదు అని అనడం లేదు కదా. టెంటులో ఉండడం కూడా అలవాటైంది కదా. బాగుందా, చలివేయటం లేదు కదా. మొట్టమొదట పాకిస్తాన్లో ఉన్నప్పుడు మహారథులను కూడా క్రింద నిదురింప చేసేవారు. ఎవరైతే పేరు ప్రసిద్ధులు గల మహారాజులుగా మహారథులుగా ఉండేవారో వారిని హాలులో భూమిపై 3 అడుగుల స్థలమిచ్చి నిదురింప చేసేవారు. తరువాత బ్రాహ్మణ పరివారం వృద్ధి చెందినప్పుడు కూడా ఎక్కడ నుండి ప్రారంభించామో టెంటు నుండే ప్రారంభించారు కదా. మొట్టమొదట వచ్చిన వారు కూడా టెంటులోనే ఉన్నారు. టెంటులో ఉండేవారు సెయింట్ గా అయ్యారు, అంటే మహాత్ములుగా అయిపోయారు. సాకారంలో పాత్ర చేస్తున్నా టెంటులోనే ఉన్నారు కనుక మీరు కూడా అనుభవం చేస్తారు. కనుక అందరూ అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నారా? అచ్చా, అయితే ఇంకా 10,000 టెంట్లు తెప్పించే ఏర్పాట్లు చేస్తాము. అందరూ స్నానాలు చేసేందుకు ఏర్పాట్లను గురించి ఆలోచిస్తున్నారు కదా, అది కూడా జరిగిపోయింది. ఈ హాల్ కట్టించినప్పుడు అందరూ ఏమన్నారో తెలుసా? స్నానం చేసేందుకు ఇంత పెద్ద స్థలం ఎందుకు, ఏం చేస్తారు అని అన్నారు. ఈ లక్ష్యంతోనే అది నిర్మించటం జరిగింది. ఇప్పుడు ఇది చాలటం లేదు. ఎంత ఎక్కువ తయారు చేస్తారో అంత తక్కువ అవ్వాల్సిందే, ఎందుకంటే చివరికి బేహద్దులోనికి వెళ్ళాలి కనుక. అచ్చా, అన్ని వైపుల నుండి పిల్లలు వచ్చి చేరుకున్నారు కనుక ఇది కూడా బేహద్ హాల్కు అలంకారమే అయ్యింది. కింద కూర్చున్న వారు, భిన్న భిన్న స్థానాలలో కూర్చున్న వారు మురళిని వింటున్నారు. ఇలా వృద్ధి చెందడం కూడా అదృష్టానికి గుర్తు. వృద్ధేమో జరిగింది కాని విధి పూర్వకంగా నడవాలి. మధువనానికేమో వచ్చాము, బాబాను కూడా చూశాము, మధువనం కూడా చూశాము. ఇప్పుడిక ఎలా కావాలంటే అలా నడుచుకుంటామని అనుకోరాదు. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఎంతవరకు మధువనానికి వచ్చేందుకు అవకాశం లభించదో అంతవరకు పక్కాగా ఉంటారు. తరువాత మధువనానికి వచ్చి చూశారంటే కొంచెం నిర్లక్ష్యంగా అవుతారు. అలా నిర్లక్ష్యంగా సోమరిగా అవ్వరాదు. బ్రాహ్మణులంటే బ్రాహ్మణ జీవితం. జీవితం అంటే సదా ఉండేది. ఎంతవరకు జీవితం ఉంటుందో అంతవరకు జీవితాన్ని తయారు చేసుకున్నారు కదా. జీవితాన్ని తయారు చేసుకున్నారా లేక కొద్ది సమయం కొరకు బ్రాహ్మణులుగా అయ్యారా? సదా మీ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతలను జతలో ఉంచుకోండి. ఎందుకంటే ఈ విశేషతలోనే వర్తమానము కూడా శ్రేష్టమవుతుంది, భవిష్యత్తు కూడా శ్రేష్టంగా అవుతుంది. అచ్చా, ఇంకేం చెయ్యాలి? వరదానం తీసుకోవాలి. వరదానమైతే మీరు వరదాత పిల్లలుగానే అయ్యారు. ఎవరైతే వరదాత పిల్లలుగా ఉన్నారో వారికి ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాలు స్వతహాగానే లభిస్తూ ఉంటాయి. వరదానాలే మిమ్ములను పాలన చేస్తాయి. వరదానాల పాలన ద్వారానే మీరు పాలింపబడుతున్నారు. లేకుంటే ఇంత శ్రేష్టమైన ప్రాప్తి లభించేందుకు మీరేం కష్టపడ్డారు? కష్టపడకుండా ప్రాప్తించేదానినే వరదానం అని అంటారు. కనుక ఆలోచించండి, ప్రాప్తి ఎంత శ్రేష్టమైనది. జన్మ జన్మల ప్రాప్తికి అధికారులుగా అయిపోయారు కనుక ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాలు లభిస్తున్నాయి. సదా లభిస్తూనే ఉంటాయి. దృష్టి ద్వారా, మాటల ద్వారా, సంబంధం ద్వారా వరదానాలే వరదానాలు. ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోల్డెన్ జూబ్లీ అనగా సదా గోల్డెన్ స్థితిలో స్థితమై ఉండే జూబ్లీని జరుపుకుంటున్నారు. సదా నిజమైన గోల్డ్ అంటే కొంచెం కూడా కల్తీ లేని బంగారం. దీనినే గోల్డెన్ జూబ్లీ అని అంటారు. కనుక ప్రపంచం ముందు
బంగారు స్థితిలో స్థితమై ఉండే సత్యమైన బంగారంగా ప్రత్యక్షం అవ్వాలి. అందుకు ఈ సేవా సాధనాలన్నీ తయారు చేస్తున్నారు. ఎందుకంటే మీ గోల్డెన్ స్థితి గోల్డెన్ యుగాన్ని తీసుకొస్తుంది, స్వర్ణిమ ప్రపంచాన్ని తీసుకొస్తుంది. అందరూ ఆ ప్రపంచం రావాలని, ఇప్పుడు ఈ ప్రపంచం కొంచెం మారాలని కోరుకుంటారు. కనుక మీరు స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే విశేష ఆత్మలు. మిమ్మల్ని అందరినీ చూచి నిజంగానే స్వర్ణిమ యుగము రానే వచ్చేసిందని నిర్ణయం అవ్వాలి. శుభప్రదమైన ఆశలు నమ్మకాలు కలగాలి. శాంపుల్ చూసిన తరువాత ఇది బాగుందని నిశ్చయం అవుతుంది కదా. కనుక మీరు స్వర్ణిమ ప్రపంచానికి శాంపుల్ గా ఉన్నారు, స్వర్ణిమ స్థితి కలిగిన వారు. కనుక శాంపుల్ గా ఉన్న మిమ్ములను చూచి వారికి శాంపుల్ తయారైంది. కనుక తప్పకుండా ఇటువంటి ప్రపంచం రానే వస్తుందని నిశ్చయం కలగాలి. గోల్డెన్ జూబ్లీలో ఇటువంటి సేవ చేస్తారు కదా. నిరాశలో ఉన్నవారికి, నమ్మకం లేని వారికి నమ్మకం కలిగించేవారిగా అవ్వాలి. అచ్చా, సర్వ స్వరాజ్య అధికారులు చాలా కాలపు అధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు అభ్యాసము చేయు సర్వ ఆత్మలకు, విశ్వములోని సర్వ విశేష ఆత్మలకు, వరదాత యొక్క వరదానాలతో పాలింపబడే సర్వ శ్రేష్టమైన ఆత్మలందరికీ బాప్ దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన మాతా పితా బాప్దాదాలకు ప్రియస్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే, నమస్తే, నమస్తే. ఓం శాంతి. వరదానము భ్రమిస్తున్న ఆత్మలకు యథార్థమైన గమ్యాన్ని చూపించి చైతన్య లైట్ మైట్ హౌస్ భవ. వివరణ: ఏదైనా భ్రమిస్తున్న ఆత్మకు యథార్థమైన గమ్యాన్ని చూపించేందుకు చైతన్య లైట్ మైట్ హౌస్ గా అవ్వండి. అందుకు రెండు విషయాలపై గమనముంచాలి. ఒకటి, ప్రతి ఆత్మ యొక్క కోరికను పరిశీలించాలి. ఎలా అయితే నాడి తెలిసిన వారిని యోగ్యుడైన మంచి డాక్టర్ అని అంటారో అలా పరిశీలనా శక్తిని సదా ఉపయోగించాలి. రెండు, సదా మీ వద్ద సర్వ ఖజానాల అనుభవం స్థిరంగా ఉంచుకోవాలి. కేవలం వినిపించటం కాదు, సర్వ సంబంధాల సర్వశక్తుల అనుభవం చేయించాలి అనే లక్ష్యాన్ని సదా ఉంచుకోవాలి. స్లోగన్: ఇతరులను కరెక్షన్ చేసేందుకు బదులు ఒక్క తండ్రితో కనెక్షన్ సరిగ్గా ఉంచుకోండి. ఓం శాంతి.